ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున ఈ వాక్యం వినడానికి సమయం తీసుకుని ఆసక్తితో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ దేవుని దీవెనలు కలుగునుగాక. దేవుడు గత కాలం అంతా కూడా మనలందరినీ కూడా ఆయన సజీవమైన హస్తాల కింద భద్రంగా క్షేమంగా కాపాడి మరొక సమయంలో ఆయన వాక్యాన్ని విని బలం పొందడానికి ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మీరు ఈ వాక్యం వింటున్నారు, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు, అనేక మంది వాక్యం విని మేలు పొంది ఫోన్లు చేస్తున్నారు, మీరు ప్రోత్సాహాన్ని తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఈరోజు కూడా యేసు సుగంధ సువార్త వర్తమానాలు వినడానికి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ వాక్యం వినడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఈ వాక్య పరిచయం ద్వారా, వాక్యం వినడం ద్వారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి వాక్య పరిచయంకి మనం వెళదాం. మమ్మలను అతి మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభు, మహోన్నతులైన దేవ, మహిమ కలిగిన రాజ్యం, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయం అందు మీ పాదాల చెంతకు చేరి మీ దివ్యమైన మాటలు మేము వినడానికి మాకు మంచి అవకాశమును సమయాన్ని కల్పించినందుకు మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, వాక్యం ద్వారా మేము దీవించబడాలి, బలపరచబడాలి, ప్రోత్సహించబడాలి, హెచ్చరింపబడాలి. ప్రభా, అలాంటి కృపను అనుగ్రహించండి. వాక్యం ద్వారా మాతో సూటిగాను తేటగాను మాట్లాడమని, అందరినీ ఆశీర్వదించమని, ప్రతి గలిబిలు తొలగించండి, అందరితో మీరు తోడుగా ఉండండి. యేసయ్య నామమున అడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. గత వారాల్లో మనం వింటున్నాం అగ్గయ గ్రంథంలో నుండి మనం చూసాం 2:19 ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, మనం ఎలా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా నేను చెప్పినటువంటి ఎపిసోడ్లో చెప్పాను, మన పాపములను విడిచిపెట్టడం ద్వారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అలాగే రెండవదిగా, మనం దేవుని యొక్క మాటను జాగ్రత్తగా వినడం ద్వారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడని చెప్పాను. మూడవదిగా, మనం దేవుని యొక్క మందిరంలో ఉండడం ద్వారా, దేవుని మందిరంలో మనం నివాసం చేయడం ద్వారా, లేదా దేవుని మందిరాన్ని మనం ప్రేమించడం ద్వారా, దేవుని సంఘాన్ని, దేవుని సన్నిధిని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆయన సన్నిధిలో మనం గడపడం ద్వారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడనేటువంటి విషయాల్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, లేకపోతే మనం ఎలా ఉంటే మనం దేవుని చేత ఆశీర్వదించబడతాం అనేటువంటి విషయాన్ని, మరొక విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చూడండి, నిజంగా మనం తెలుసుకుంటున్నాం దేవుడే మనల్ని ఆశీర్వదించేది. దేవుడు తప్ప మనకు వేరే విధంగా ఆశీర్వాదాలు మనము అనుభవించలేము. ఒక వాక్యం చెప్తూ ఉంటుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టం బట్టి ఎక్కువ కాదంట. అంటే మనం కష్టపడడం ద్వారా ఏది ఎక్కువ చేసుకోలేం, ఏ ఆశీర్వాదాలు మనం అనుభవించలేం. కాబట్టి దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి. మనలను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో మనం తెలుసుకుని, ఎలా ఉంటే మనం ఆశీర్వదించబడతాం మనం తెలుసుకుని, అలాగా ఉండి ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తించి మనం జీవించిన వారమైతే తప్పనిసరిగా మన కుటుంబాలు మనం ఆశీర్వదించబడతాం, మన పిల్లలు ఆశీర్వదించబడతారు, పిల్లల పిల్లలు తరతరాల వాళ్ళు ఆశీర్వదించబడతారు దేవుని మాట వినడం ద్వారా. మనం అనేక మందిని మనం చూస్తున్నాం దేవుని మాట వినడం ద్వారా ఆశీర్వదించబడినటువంటి వారు. అబ్రహామును మనం చూసాం కదండి, అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహమాను లేచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఆదికాండం 12 మనం చూస్తే ఆ మాటలు మనకు కనపడుతున్నాయి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటుంది, ఏమీ దేవుణ్ణి సందేహాలు అడగల, ప్రశ్నించాల, ఎదురు మాట్లాడాల. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం చేశాడు. కాబట్టి అబ్రహాము దేవుని మాటకు విధేయుడయ్యాడు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఎటు నడమంటే అటు నడిచాడు, ముందుకెళ్ళమంటే ముందుకెళ్ళాడు, ఆగమంటే ఆగాడు, ఏది చేయమంటే అది చేశాడు. కాబట్టి అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన ఒక్కడు మాత్రమే కాదు, ఆయన పిల్లల పిల్లలు తరతరాల వరకు, నేటి వరకు కూడా ఆశీర్వాదాన్ని అబ్రహాము సంతానం అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము దేవుడి మాటను వినడం ద్వారా,
మనం మాత్రమే కాదండి, ఈ రోజుతో నాకు ముగిసిపోయింది, నా అవసరం తీరిపోయింది, నేను బాగానే ఉన్నాను, ఇంకా నా పిల్లలోన ఎలా ఉంటే ఏమైంది అని అనుకోకూడదండి. మన ఆశీర్వాదం మనతో మాత్రమే ఆగిపోకూడదు, మన పిల్లల పిల్లల తరతరాల వాళ్ళకు మనం ఆశీర్వాదానికి కర్తలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అబ్రహాం వలె దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు విధేయత మనం కలిగి జీవిస్తే తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి మనకి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయ. సరే, ఈ రోజున చూడండి, మనం ఎలా ఉంటే మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 10:6 మనం ధ్యానం చేస్తే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును, బలత్కారము భక్తిజనుని నోరు మూయించును. చూడండి, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఎవరి మీదకి ఆశీర్వాదం వస్తుంది అంటండి? నీతిమంతుల మీదకి. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. నిజంగా ఈ లోకంలో మనం చూస్తే రోమపత్రిక 3:23 ప్రకారం ఏం చెప్తుందంటే, నీతిమంతులు లేరంట, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. అంటే మరి నీతిమంతులు లేరు కదా, మరి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే నీతిమంతులను ఆశీర్వదిస్తాడండి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది అంటండి. నిజంగా దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. ఎవరు నీతిమంతులు అంటే, దేవుని వాక్యం విన్న వాళ్ళు నీతిమంతులు, దేవుని ఎంతో విశ్వాసం ఉంచిన వాళ్ళు నీతిమంతులు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడదు. దేవుని నమ్మడమే మనం విశ్వాసాన్ని నీతిని పొందుకోగలుగుతాం అన్నమాట. దేవుని నమ్మితే మనం క్రియలను బట్టి నీతిమంతులు అవ్వం. అబ్రహాము క్రియలను బట్టి నీతిమంతులు అవ్వ, దేవుని నమ్మడాన్ని బట్టి నీతిమంతులు అయ్యాడు. అబ్రహాం బలిపీఠం అర్పించడం ద్వారానో లేకపోతే ఇంకేదో బలు అర్పించడం ద్వారా ఏదో చేయడం ద్వారా నీతిమంతులు అవ్వలేదు. కానీ అబ్రహాము నీతిమంతుడు ఎలాగయ్యాడంటే, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా నీతిమంతుడు అయ్యాడు. అలాగే ఈ రోజున ఎవరు చూసినా పాపంతోనే ఉన్నారు, పాపంలోనే జీవిస్తున్నారు. మరి నీతిమంతులుగా మార్చబడాలంటే ఎలా సాధ్యపడదంటే, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి మళ్ళీ నీతిమంతులుగా మారుస్తుందండి. యేసు రక్తంలో మీరు కడగబడండి. యేసయ్య రక్తము నది వలె ప్రవహిస్తూ ఉంది, ప్రతి పాపి చెంతకు వస్తూ ఉంది. నేను పాపిని కాదని బాధపడాల్సిన అవసరం లేదు. నేను నీతిమంతుడిని ఎలాగవుతాను, నీతిమంతుడిని అవ్వడానికి ఏ ధర్మకార్యాలు చేయాలి, ఏ పుణ్యకార్యాలు చేయాలని మీరు తాపత్రయపడాల్సిన అవసరం లేదు. నీతిమంతులు అవ్వాలంటే చక్కని మార్గం సూక్ష్మంలో మోక్షం అన్నట్లు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మీ పాపాలు కడుక్కుంటే ఆయన మీ పాపాలన్నీ కూడా క్షమించి మిమ్మలను నీతిమంతులుగా ఆయన మారుస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు, నిందారహితులుగా చేస్తాడు. మీ పాపాలన్నీ పోయినప్పుడు మీరు నీతిమంతులు అవుతారు. సో నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉన్న దినాన్ని మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నీతిని సంపాదించుకోండి. ఈ లోకంలో జీవించిన అవినీతిగాను అక్రమంగాను పాపంలోను లోకంలోను జీవిస్తూ ఉంటే ఇప్పటికిప్పుడే బాగానే ఉండదు పరిస్థితి, కానీ రేపనే రోజు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, భయంతో ఉండాలి. నీతిని సంపాదించుకోండి. మీ తల మీదకి దేవుని ఆశీర్వాదాలు మెండుగా దిగిరావడం మీరు గమనిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. తర్వాత ఇంకొక విషయాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు ఇంకెవరిని ఆశీర్వదిస్తాడంటే, ఇదే కీర్తనకారుడు 115:13 అంటాడు కదా, పిల్లలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి వయసుతో సంబంధం లేదండి. ఇదివరకు రోజుల్లోనైతే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఏదో ఇల్లు కట్టుకోవడం, ఏదో ప్లాట్లు కొనుక్కోవడం చేసేవాళ్ళు. అంటే ఆశీర్వాదాల కోసము ఎక్స్పీరియన్స్ కావాలి, వయసు కావాలి ఈ ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి. అయితే ఇక్కడ దేవుడు ఆశీర్వదించాలంటే ఒక వ్యక్తిని గొప్ప చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలండి, వారిని ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. ఇప్పుడు మన బైబిల్లో చాలామంది భక్తుల జీవిత చరిత్రను మనం గమనిస్తే, వాళ్ళు చిన్న వయసులోనే దేవుని చేత ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, గొప్పవాళ్ళు అయ్యారు, ఏమంటారు నాయకులు అయ్యారు, రాజులయ్యారు, దేశాన్ని పాలించేటువంటి పరిపాలకులుగా మార్చబడ్డారు.
ఎందుకో తెలుసా, వాళ్ళు వయస్సుతో సంబంధం లేకుండా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళకి ఆ ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. దేన్ని బట్టి ఇచ్చాడు? ఇప్పుడు యోసేపు జీవితాన్ని మనం గమనించగలుగుతున్నాం బైబిల్లో. యోసేపు చాలా చిన్న వయసులోనే, అతి తక్కువ వయసులోనే తనది కాని దేశంలో, వేరే దేశంలో ఆయన ఆ దేశానికి రాజుగా నియమించబడ్డాడు. ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు. ఆయనకేమీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. ఆయనకి ఎవరు కూడా ఓటర్లేమి ఓట్లేసి గెలిపించి రాజుగా నియమించలేదు. లేకపోతే ఆయన ధనము ద్వారానో పెట్టుబడి పెట్టి లేకపోతే రాజు అవ్వలేదు. ఆయన చదువు వల్ల వచ్చింది కూడా కాదు. అది ఆయన చదువుకోలేదు, ఆయనకి బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయనకి ఆస్తులు లేవు, వెనకాల వాళ్ళ సపోర్టింగ్ ఎవరో లేరు. అయినా సరే యోసేపు వేరే దేశాన్ని పాలించే నాయకుడిగా మార్చబడ్డాడంటే దానికి కారణం ఏమిటో తెలుసండి, ఆయన దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు, భయం కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఈ రోజుల చాలామందిలో దేవుడు అంటే భయం లేకుండా పోతా ఉంది. దేవుడు చూస్తున్నాడండి, అన్నీ గమనిస్తూ ఉన్నాడు, దేవుడు అన్నీ వింటూ ఉన్నాడు. 139వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి పరీక్షించి తెలుసుకుని ఉన్నావు. అన్నీ తెలుసుకున్నాడు దేవుడు. ఆయన మన టాప్ టు బాటమ్ వరకు అన్నీ కూడా స్కాన్ చేస్తున్నాడు, రికార్డ్ చేస్తున్నాడు. వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ అన్నీ చేస్తున్నాడు దేవుడు. దేవునికి కనబడిన స్పష్టం ఏది లేదు అంటాడు ఎబ్రీ పత్రిక గ్రంథకర్త. ఆయనకు సమస్తము కూడా తేటగా కనబడుతుంది అంటాడు. కాబట్టి దేవుడు అన్నీ చూస్తున్నాడండి. మన పెద్దలు మనల్ని గమనిస్తున్నారు, మనల్ని అన్నీ చూస్తున్నాడంటే మన పెద్దలకు భయపడతాం. నిజంగా వాళ్ళకి అన్నీ కనపడవు, వాళ్ళకి అన్నీ వినపడవు. అయినా అధికారులకు భయపడతారు, పై నాయకులకు భయపడుతున్నారు. మరి దేవుడికి అన్నీ కనపడుతున్నాయి. అన్ని సమయాల్లో దేవుడు మనల్ని చూస్తున్నాడు. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది, అది నీతిమంతుల మీద ప్రకాశించున్నది అంటాడు. ఆయన చుట్టూ అందరినీ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం 139వ కీర్తనలో, నేను లేచుటయో నేను పండుకున్నట్టయో నా చర్యలన్నీ నువ్వు ఎరిగి ఉన్నావు అంటాడు. అంటే మన పనులన్నీ దేవుడు తెలుసు. మనం లేచేది పండుకునేది ఏం మాట్లాడేది. ఇంకో మాట అంటాడు, నా మాట నాలుగు దాటి రాకమునిపే అది నువ్వు ఎరిగి ఉన్నావు అంటాడు. అంటే మనం ఏం మాట్లాడబోతున్నామో దేవుడికి తెలుసు. మన హృదయం ఏముందో, మన హృదయంలో ఏం నింపుకుంటే అదే నోరు మాట్లాడద్దు. సో మనం మాట్లాడేది ఏం మాట్లాడబోతున్నామో దేవుడికి తెలుసు. మన మాటలు తెలుసు, మన చూపులు, మన ఆలోచనలు, మన విధానం. మనము ఎవరినైనా మోసం చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మోసం చేయలేమండి. నమ్మిన వారిని మోసం చేయొచ్చు. చాలామంది ఈ రోజున నమ్మినటువంటి వాళ్ళని మోసం చేస్తున్నారు. ఎందుకని, వాళ్ళు చూడలేదు. మీరు వెళ్ళిన చోటకల్లా వాళ్ళు రారు, మీరు చేసే ప్రతి వాళ్ళు గమనించరు. కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు, దేవుడు అన్నీ గమనిస్తున్నాడు, ప్రతి మూమెంట్ ఆయనకు తెలుసు. అదే కీర్తన అంటాడు, నేను వేకు రెక్కలు కట్టుకుని ఆకాశమునకు ఎక్కినాను, అక్కడ నీవు ఉన్నావంటాడు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటాడు. ఇదిగో ఇక్కడ దేవుడు లేడేమో అని భయం లేకుండా మనం ఉండకూడదు. ప్రతి చోట దేవుడు ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి, ఆయన అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. ఇక్కడ లేడు, అక్కడ లేడు అని అనుకోవడానికి లేదు. నువ్వు ప్రార్థనా గదిలో ఉంటే ప్రార్థనా గదిలో ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో ఉంటాడు. ఆయన అన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు లేరు కదని భయం లేకుండా భయం విడిచి పాపము చేయకూడదు. ఎవరు చూడలేదు కదా, లేదా నన్ను గద్దించేవారు లేరు కదా, నాకు అద్దు లేదు అదుపు లేదు అన్నట్లు మనం పాపం చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతామండి. దేవునిచ్చే ఆశీర్వాదాలు చేతులారా ఇక అంతటి తాగిపోతాయి. మీ పిల్లల తరాలు వాళ్ళకు ఉండవు. అందుకని ప్రతి దేవుని బిడ్డారా, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. యోసేపు పాపం చేయడానికి అవకాశం ఉంది, సమయం ఉంది, ఛాన్స్ దొరికింది. కానీ ఆయన అంటున్నాడు, నేను నా దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం నేను మూట కట్టుకోలేను అంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు నన్ను, నా తల్లిదండ్రులు నాకు అందుబాటులో లేకపోయినా, నా అన్నదమ్ములు నన్ను దగ్గర లేకపోయినా, నన్ను గద్దించేవాళ్ళు నాకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు నాతో లేకపోయినా, నన్ను శిక్షించేవాళ్ళు నా దగ్గర అందుబాటులో లేకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారు, ఈరోజు ఎవరి బిడ్డలు చాలామంది భయం లేకుండా ఉంటున్నారు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఎవనుడా నీ ఎవనిచ్చలు చొప్పున నువ్వు జాగ్రత్త, ఒకరోజు ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, తాగుతాను, తందనాలు చేస్తాను, నా ఇష్టం వచ్చిన బ్రతుకు బ్రతుకుతానంటే చెయ్యి, కానీ ఒక్కరోజు మాత్రము తీర్పులోనికి దేవుడు నిన్ను తీసుకొస్తాడండి. దేవుడు తీర్పులోని తీసుకొస్తాడు. భయంతో ఉండండి, ఒకరోజు ఉంది తీర్పు దినం, ఆ దినాన్ని మనం తప్పించుకోలేం. దేవుడు శిక్షిస్తాడు, న్యాయాధిపతి అయిన దేవుడు.
యోసేపు అంటున్నాడు, నేను నా దేవునికి వ్యతిరేకంగా ఏ తప్పు నేను చేయను. నిందపడ్డానికైనా ఇష్టపడ్డాడు, ఉద్యోగం పోతుందన్నా ఇష్టపడ్డాడు, లేకపోతే సెరసాల్లో పడేస్తారన్నా ఇష్టపడ్డాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా తప్పు చేయడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. ఆయనకు తెలుసు, ఇలాగ ఇవిడి చేతిలో తప్పించుకుని వెళ్ళిపోతే ఇవిడు నా మీద ఏమైనా నిందలు మోపుతుంది, నా యజమానికి నా మీద కోపం వచ్చేటట్లు చేస్తుంది, నా ఉద్యోగాన్ని తీసేస్తుంది, తద్వారా నేను నాకంటూ ఎవరు లేరు అందుబాటులో, నేను ఇక్కడ అనాథగా జీవిస్తున్నాను, ఇలాంటి పరిస్థితులు నాకు ఎదురవుతాయని తెలిసి కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా చర్యలన్నీ నా దేవునికి తెలుసు, కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఇలాంటి పాప కార్యము చేయకూడదని పాపం చేయలేదు. దేవుడు అంటే భయం ఉంది ఆయనకి, దేవుడు అంటే భక్తి ఉంది. కాబట్టి చాలా చిన్నతనంలోనే, చిన్న వయసులోనే కాంటి దేశంలో స్వజనులు ఎవరు లేరు, సపోర్టింగ్ ఏమీ లేదు, అయినా సరే ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. మనం చదివినటువంటి ఈ కీర్తనలు అంటాడు కదా, చిన్నలనేమి పెద్దలనేమి ఆశీర్వదించబడడానికి వయసుతో సంబంధం లేదండి. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. దేవుని ప్రణాళిక నీ మీద ఉంది. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగిగాను, ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా నియమించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వున్నటువంటి సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడిని నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితిని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ పట్ల మంచి ప్రణాళికలు, మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ప్లాన్స్ నీ యొక్క ఆలోచనకు మించినవి ఉన్నాయి. గుర్తుంచుకోండి, నేను ఇలాగ వెళ్తే ఆశీర్వదించబడతానని అడ్డదారిలో కూడా వెళితే మనము లేనిపోని నిందలు తెచ్చుకోవాలి, అవమానాలు తెచ్చుకోవాలి, కష్టాలు పాలవ్వాలి. దేవుని చిత్తానుసారంగా యథార్థమైన మార్గంలో మీరు వెళ్ళండి, యథార్థంగా మీరు పనిచేయండి. ఎవరైనా పనివారు మీకు పని అప్పగించినప్పుడు యథార్థంగా పనిచేయండి, నీతిగా పనిచేయండి, భయముతో పనిచేయండి, భక్తితో ఉండండి. మీరున్న స్థితిలో నుండి దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి. ఆయనకు నమ్మకంగా మనం ఉంటే, ఆయన ఎదుట మనం నిందారహితులుగా జీవిస్తూ ఉంటే తప్పనిసరిగా యోసేపు ఆయన ఊహల్లో కూడా ఊహించుండడు, ఎవరు ఊహించుండడు ఇలాగ యోసేపు ఇంత గొప్పవాడు అవుతాడని. తన నాయకుడైనటువంటి పోతీపరే కానీ, అన్నదమ్ములే కానీ, తండ్రే కానీ, ఎవరు కూడా యోసేపుకి ఇంత గొప్ప స్థితి వస్తుందని ఎవరు కూడా ఆలోచించి ఉండరు. కానీ దేవుని ప్రణాళిక అలా ఉంది. నీ జీవితంలో కూడా మనుషులు నేను తక్కువగా చూడవచ్చు, వీడి పరిస్థితి ఇంతే, ఈ అమ్మాయి ఇంక పైకి రాదు, ఈమె స్థితి ఇంతే అని అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు, ఆయన ప్రణాళికలు ఉన్నతమైనవి, ఆయన ఆలోచనలు ఎంతో గంభీరమైనటువంటివి. నీ పట్ల, నీ భవిష్యత్తు పట్ల, నీ జీవితం పట్ల, నీ పిల్లల పట్ల ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని నీ దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని వలన నువ్వు ఆశీర్వదించబడాలని నువ్వు కోరుకుంటే ఈరోజు నుండి భయభక్తులు కలిగి ఉండు, భయంతో ఉండు. దేవుడు అన్నీ వింటున్నాడు. దేవుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు నేను చూస్తున్నాడు, పాపం చేసేటప్పుడు కూడా చూస్తున్నాడు. జాగ్రత్త గమనించండి. ప్రార్థన చేసేటప్పుడు అనుకుంటా దేవా నన్ను చూడు ఆయన, నా ప్రార్థన విన్న ఆయన అంటాం, కానీ పాపం చేసేటప్పుడు దేవా నన్ను చూడు అని అనం కదా. మరి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, భయభక్తులు కలిగి ఉండడం ప్రారంభించిన రోజు నుండి దేవుని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుని దీవెనలో నీ మీద, నీ కుటుంబం మీద ఉండడం నువ్వు గమనించగలుగుతావు. భయభక్తులు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. బైబిల్లో ఉన్న ప్రతి భక్తులు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, చదువు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, రికమెండేషన్ లేకపోయినా, వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వాళ్ళు వచ్చారు. మీ జీవితంలో కూడా దేవుడు ఆ స్థితిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, దేవుడు మిమ్మల్ని గొప్ప చేయడానికి, మీరున్న సమాజంలో ఒక పేరును, ప్రఖ్యాతను, గౌరవాన్ని, ఘనతను దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఆ స్థితిలోనికి నువ్వు రావాలని కోరుకుంటే, ఎప్పుడు దీన దరిద్రులుగా ఉండడానికి, లేకపోతే ఏమీ లేని వాళ్ళుగా ఉండడానికో, అలా ఉండడానికి ఎప్పుడు అనుకోబాకండి. నా స్థితి మారాలి, నేను నాకు, నా పిల్లలకు ఆశీర్వాదకరంగా, నా సమాజంలోకి ఆశీర్వాదకరంగా నేను ఉండాలనేటువంటి ఆలోచన నీలో కలగాలి. అలా కలిగితే ఈరోజు నిన్ను మొదలుపెట్టు, భయభక్తులు కలిగి ఉండడం స్టార్ట్ చేయి. దేవుడు అంటే భయం నీలో ఉండాలి, దేవుడు అంటే భక్తి నీలో ఉండాలి. క్రమంగా బైబిల్ చదవండి, వాక్య ధ్యానం చేయండి, క్రమంగా ప్రతిరోజు దేవునితో మీరు మాట్లాడండి, భక్తి చేయండి,
ఆరాధన చేయండి, మందిరానికి వెళ్ళండి, క్రమాలు పాటించండి, భక్తిలో ఉండండి, భయంతో ఉండండి. ఈ రెండు ఎవరైతే కలిగి జీవిస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, దీవించబడతారు. దేవుడు అంటున్నాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించేది ఎవరిని ఆశీర్వదిస్తాడంటే నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చునని మనం చదివాం. రెండవదిగా ఇంకొకటి ఇంకో విషయం మనం తెలుసుకున్నాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని పిల్లలనైనా పెద్దలనైనా వయసుతో సంబంధం లేకుండా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంతమంది చిన్న వయసులో ఆశీర్వదించబడ్డారు, కొంతమంది పెద్ద వయసులో ఆశీర్వదించబడ్డారు. వయసుతో సంబంధం లేదు దేవుడు ఆశీర్వదించడానికి, ఏ వయసులోనైనా ఆశీర్వదిస్తాడు దేవుడు. చిన్న వయసులోనే ఏమన్నా ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఉన్నారు, అధికారులైన వాళ్ళు ఉన్నారు. మరి దేవుడు కూడా, దేవుడు నిన్ను కూడా అదే స్థితిలోనికి ఆ కృప దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు భయభక్తులు కలుగుండు, నీతో పాటు నీ బిడ్డలను కూడా అదే భక్తిలోను అదే భయంలోను నడిపించుకో. దేవుడు నిన్ను నీ పిల్లలను గొప్పగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఉన్నతమైన స్థితిని దేవుడు మీకు కలుగు చేస్తాడు. ఇంకొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన 133వ కీర్తన 3వ వచనాన్ని మనం చదివితే, కీర్తనకారుడు అక్కడ రాస్తుంటాడు కదా, 1వ వచనం అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కింద వచనాలు అంటాడు కదా, ఆశీర్వాదమును శాశ్వత జీవమును చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. ఆశీర్వాదంతోనూ శాశ్వత జీవంతోనూ దేవుడు చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు తెలుసా, ఆశీర్వాదమా నువ్వు అక్కడ ఉండు అంటున్నాడు. ఎక్కడ ఉండమంటున్నాడు, ఎవరింట్లో ఆశీర్వాదం ఉంచుతాడంట అండి దేవుడు. ఐక్యత ఉన్న ఇంటిలో ఆశీర్వాదం ఉంటుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఐక్యత, ఏ కుటుంబంలోనే అయితే ఐక్యత ఉంటుందో, ఇక్కడ 128వ కీర్తన అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాతీతం అనుభవించదువు, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందరు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష. ఇదంతా కూడా ఐక్యత కలిగిన కుటుంబం. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుందండి. మీ కుటుంబము ఐక్యతతో ఉంటున్నారా? మీ కుటుంబం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, మీ కొరతలు తీర్చబడాలి, మీ అవసరాలు తీర్చబడాలి, మీకు కావలసినటువంటివన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించాలి. అంటే భార్యాభర్తల మధ్యన ఐక్యత ఉండాలి, తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో ఐక్యత ఉండాలి, మనసు కలిగి ఉండాలి, మాట ఒకటై ఉండాలి. ఏమండి, యూనిటీ, ఐక్యమత్యమే మహాబలం అంటారు. ఐక్యమత్యంతో ఉండండి కుటుంబంలో. భర్తది ఒక మాట, భార్యది ఒక మాట, భర్తది ఒక ఆలోచన, భార్యది ఒక ఆలోచన, తల్లిదండ్రులు ఇద్దరు ఒకటిగా ఒక ఆలోచన కలిగి ఉంటే, పిల్లలు మరొక ఆలోచన కలిగి ఉంటే ఆ కుటుంబాలు ఎన్నడూ కూడా పైకిరావు, ఎన్నడూ కూడా ఆశీర్వదించబడవండి. ఈ రోజు నుండి తెలుసుకోండి, మీ కుటుంబంలో అందరు కలిసిమెలిసి ఉంటున్నారండి. మీ భార్య మాట భర్త వింటున్నాడా, భర్త మాట భార్య వింటున్నారా, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట మీరు వింటున్నారా? మీరు అందరూ కూడా ఒక మాట మీద ఉంటే తప్పనిసరిగా మీ కుటుంబం ఆశీర్వదించబడతాడు. ఒకళ్ళేమో తూర్పుకి ఇంకో పడమరకి ఆలోచిస్తూ ఉంటే, ఒకళ్ళ ఆలోచనలో నెగిటివ్గా ఒకళ్ళ ఆలోచన పాజిటివ్గా ఉంటే మీరు ఆశీర్వదించబడలేరు. ఈరోజు నుండి ఒకటిగా ప్రార్థన చేయండి, కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు కలిసి ప్రార్థనలో ఐక్యతతో ప్రార్థన చేయండి, ఏకీభవించి ప్రార్థన చేయండి. అంతేకాని నా ప్రార్థన నేను చేసుకుంటాను నువ్వు చేసుకో అని భార్యను అనడం కానీ భర్తను అనడం కానీ అలా కాకుండా కుటుంబ ప్రార్థన ప్రతి కుటుంబంలో ఉండాలండి. ప్రతి గృహంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. మీ భార్యాభర్తలు ఇద్దరున్నా సరే ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి. మీ పిల్లలుంటే మీ పిల్లలతో కలిసి ప్రార్థన చేసుకోండి. ఐక్యతను సూచిస్తుంది. ఐక్యత ఉన్నటువంటి కుటుంబాల్లో రెండు విషయాలు నేను చెప్తాను. ఐక్యత కలిగి ఉన్నటువంటి కుటుంబాల్లో ఆనవాళ్ళు కలిసి ప్రార్థన చేస్తారు, కలిసి భోజనం చేస్తారు. మీకు మీ కుటుంబంలో అలవాటు ఉందండి, లేకపోతే అలవాటు చేసుకోండి. కలిసి ప్రార్థన చేసుకోండి, మీ భర్తతో కలిసి ప్రార్థన చేయి, మీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ప్రార్థన చేయి, మీ కుటుంబస్తులు అందరూ కూడా కలిసి ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాకుండా కలిసి భోజనం చేయండి. భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలివ మొక్కల్లాగా ఉండాలి. అంటే ఐక్యత అంటే అక్కడ కనపడద్దు మన కుటుంబంలో. పిల్లలందరూ కూడి భోజనం చేసేటప్పుడు అందరూ కలిసి భోజనం చేయండి, కలిసి భోజనం చేయండి. నేను ఒక గంటకి తింటానులే, నువ్వు అర గంటకి తింటానులే, ముందు వెనక నువ్వు, అలా ఉంటాం కదండి. ప్రతి కుటుంబంలో కూడా కలిసి భోజనం చేయడం నేర్చుకోండి. అక్కడ ఐక్యత కనపడుతుంది. ఐక్యత ఉన్న చోట శాపానికి లేకపోతే అపవాదికి తావు ఉండదు, అపవాది రాడు.
నలుగురు కలిసి ఉన్న మధ్యలో అన్నదమ్ములు నలుగురు కలిసి ఉన్నారనుకోండి, బయటోడు వస్తాడు వాళ్ళ మీదకి, రాలేడు, అమ్మో వీళ్ళు ఒకే మాట మీద ఉంటారా బాబు అని ఎవరు మీ దగ్గరకు రారు. అలాగే కుటుంబంలో కూడా ఇంట్లో వాళ్ళందరూ ఒకే విధానంలో ప్రార్థనలో కానీ సహవాసంలో కానీ మాటలో కానీ ఐక్యత ఉందనుకోండి, డెఫినెట్గా దేవుడు వచ్చి ఉంటాడు ఐక్యత ఉన్న చోట. చూడండి, మనం అపొస్తలకార్య గ్రంథంలో చూడగలుగుతాం, 120 మంది ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తున్నారంట. 10 రోజులు ప్రార్థన చేశారు, ఏక మనసు ఏక అభిప్రాయంతో ఒకే ఆత్మతో వాళ్ళు కలిసి ప్రార్థన చేసినప్పుడు వారి మధ్యలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దేవుడు మన మధ్యలోని దిగి రావాలి అంటే మన కుటుంబంలో కానీ మన సంఘములో కానీ మన సమాజంలో కానీ ఐక్యత ఉండాలి. ఐక్యత ఉన్న చోట దేవుడు ఉంటాడు. అపవాది ఎప్పుడు కూడా విభజించడానికి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు వెళ్ళే నేను వస్తానులే, లేకపోతే నువ్వు చేసుకోలే నేను చేసుకుంటానులే, నువ్వు తినలే నేను తిన్న తర్వాత తింటాను, ఇలాగా అపవాది ఎప్పుడు కూడా కలిసి ఉండడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం. అపవాది ఎప్పుడు కూడా నీది నువ్వు చేసుకో నాది నేను చేసుకుంటానని విభజిస్తాడు. కుటుంబాన్ని విభజిస్తాడు, సమాజాన్ని విభజిస్తాడు. విభజించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళలో ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, వాళ్ళ కుటుంబంలో నెమ్మది లేకుండా, ఆశీర్వదించబడకుండా చేస్తాడు. మీరు గమనించండి, ప్రార్థన చేసేటప్పుడు కలిసి ప్రార్థన చేయండి, భోజనం చేసేటప్పుడు కలిసి భోజనం చేయండి. ఈ మంచి అలవాటుని మీరు అలవాటు చేసుకోండి, అప్పుడు తప్పనిసరిగా మీరు కలిసి ఉన్నట్లుగా అపవాదికి అర్థమైపోద్ది. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు, వీళ్ళు మనం జయించలేము, వీళ్ళు మనం ఓడించలేము అని వాడు మీ ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడడానికి భయపడతాడు. ఎందుకో తెలుసా? ఐక్యత ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఐక్యత ఉన్న చోట్ల అంటున్నాడు కదా, ఓ ఆశీర్వాదమా నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఉండు, వాళ్ళు కలిసి భోజనం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఉండు, అందరూ ఒకే మాట మీద ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో నివాసం చేయి అని దేవుడే పంపిస్తాడంట. ప్రియ సోదరి సోదరులారా, మీరు ఆశీర్వదించబడాలంటే, మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మీరు తెలుసుకోండి, ఐక్యత కలిగి ఉండదు నేర్చుకోండి. కుటుంబంలో విభజన ఉండకూడదు, నీది నీది నాది నాది ఉన్నట్టు ఉండకూడదు. మీరంతా ఒకటే, ఒక కుటుంబస్తులు ఒక ఇంటిలోనే ఉంటున్నారు కాబట్టి ఒకే మనసు ఒకే ఆలోచన ఒకే ఏకాభిప్రాయంతో మీరు పనులు చేసుకోండి, ఏకాభిప్రాయంతో ఆలోచనలు తీసుకోండి, తప్పనిసరిగా మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి, దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. ప్రార్థన చేద్దామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఆశీర్వదించే దేవుడు అని ఇది మొదలుకొని నేను నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి, ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఆశీర్వదించండి. వాక్యం వింటున్నారు ప్రభువా, ఏ విధంగా ఎలా ఉంటే మేము ఆశీర్వదించబడతామో మీ వాక్య భాగం నుండి మేము తెలుసుకోవడానికి కృపణిస్తున్నారు. అందుకే మీకు వందనాలు. నీతిమంతులుగా ఉంటే ఆశీర్వాదాలు మా తల మీదకి వస్తాయని, యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే చిన్నలనేమి పెద్దలనేమి వారిని ఆశీర్వదిస్తానని చెప్పారు. ఐక్యత ఉన్న చోటకి ఆశీర్వాదాన్ని వెళ్ళమని మీరు సెలవిస్తున్నారు. ఇలాగ మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభువా నీతిమంతులు గాను, భయభక్తులు కలిగి ఉన్నవారు గాను, ఐక్యత కలిగి జీవించేవారు గాను ఉండడానికి నీ బిడ్డలందరికీ మీరే సహాయం చేయమని మీకు నేను ప్రార్థన చేస్తున్నాను. దీవెనలకు పాత్రులుగా చేయండి. వీళ్ళ కుటుంబాల్లో ఉన్న సమస్యలు కొట్టివేయండి, వీళ్ళ కుటుంబంలో ఉన్న వేదన కొట్టివేయండి, హృదయంలో ఉన్న ఆవేదనలు తీసివేయండి, దుఃఖములకు నివారణ కలుగు చేయండి, రోగములకు స్వస్థత ఇచ్చేయండి, బలహీనతలో బలము అనుగ్రహించండి, కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషమును, ఆనందమును, ఐక్యతను, ఆశీర్వాదమును మీరు అనుగ్రహించమని, విన్న వాక్యానుసారంగా వీళ్ళు జీవించి దీవించబడే భాగ్యములు దాయిచ్చమని యేసయ్య నామమున అడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియచేయండి. మీకు వరకు మేము నిరంతరము ప్రార్థన చేస్తాము. గాడ్ బ్లెస్ యు ఆల్.